వేదవిజ్ఞానం శీర్షికలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి శ్రీ మహావిష్ణు యొక్క విశిష్ట నామాల్లో ఉండేటువంటి అంతరార్థాన్ని ఈ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి శాస్త్రాలకు సంబంధించిన ఈ కంప్యూటర్ విజ్ఞానంలో ఎక్కడెక్కడ వాటి యొక్క వినియోగం మనకు కనిపిస్తూ ఉంటుందో వాటిని కొంత పరిశీలించుకుంటూ వెళ్తున్నాం. అందులో ఈ కంప్యూటర్ టెర్మినాలజీలో మనం వాడేటటువంటి పదాల్లో డేటాని వాడుతూ ఉంటాం, ఇన్ఫర్మేషన్ని వాడుతూ ఉంటాం, నాలెడ్జ్ని వాడుతూ ఉంటాం. వీటికి ఈక్వలెంట్గా ఎక్కడెక్కడ మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో వాటి యొక్క ప్రతిఫలిస్తుంటాయో వాటి అర్థాలు అవి కొంతవరకు చూసాం. కంప్యూటర్ సంబంధించినటువంటి మన నాలెడ్జ్ అనే పదానికి ఇందులో అటువంటి దాని ఈక్వలెంట్ పదం మనకి జ్ఞానం తీసుకుంటే ఆ జ్ఞానం అనేటటువంటి పదాన్ని సూచించేటటువంటి పదాలు మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో 48వ శ్లోకంలో మనకి ఒక చోట కనిపిస్తుంది. సర్వదర్శి విముక్తాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం. జ్ఞానముత్తమం అనేటటువంటి ఒక పదం కనిపిస్తుంది, అత్యుత్తమైనటువంటి జ్ఞానం. దీని విశ్లేషణ చేస్తుంటే మనకి ఈ జ్ఞానం గురించినటువంటి వివరాలన్నీ కూడా మనకి మాండూక్య ఉపనిషత్తులో చాలా వివరంగా లభిస్తున్నాయి. అందులో ఒక జీవి మెలుకుగా ఉండేటటువంటి స్థితిని జాగ్రత్త అవస్థ అంటుంటాం. నిద్రపోవడం ప్రారంభించే చాలా భాగం అందులో స్వప్న స్థితిలో ఉంటుంటాడు, స్వప్న అవస్థ అంటాం. గాఢ నిద్రలో కూడా పెడుతుంటాడు, దాన్ని సుషుప్తి అవస్థ అంటాం. యోగీశ్వరులు మహానుభావులు వాళ్ళందరూ కూడా సమాధి స్థితిలో వెళ్ళినటువంటి ఆ స్థితిని తురియ స్థితి అంటుంటాం. ఈ నాలుగు అవస్థల్లోనూ కూడా పరమేశ్వరుని యొక్క జ్ఞానాన్ని ఏ రకమైనటువంటి ఏ స్థాయిల్లో ఎవరెవరు ఎలా ఇలాగా అనుభూతిపూర్వంగా పొందుతుంటారో ఆ లక్షణాలని చూసుకుంటూ వస్తున్నాం. అందులో జాగ్రత్త అవస్థకు సంబంధించినటువంటి విషయాలను చూసాం. ఇప్పుడు స్వప్నావస్థకు సంబంధించినటువంటి దాని లక్షణాలు కొంతవరకు విశ్లేషిద్దాం. స్వప్నావస్థలో ఉండేటటువంటి జ్ఞానస్వరూపుణ్ణి పరమేశ్వరుణ్ణి అతను తేజోరూపుడు కనుక అతని తైజస్సుడు అని పిలుస్తాడు. దీనికి రూపం కూడా తీసుకుంటే అంటే ప్రణవం ఓంకారాన్ని ఈ నాలుగు భాగాలుగా తీసుకుంటే అంటే అకారము ఒకారము మకారంతో పాటు అర్ధమాత్రాకారాన్ని కూడా తీసుకుంటే అందులో ఉకారానికి సంబంధించినటువంటిది ఈ తేజస్సు, అకారానికి సంబంధించిన జాగ్రత్త స్థితి, ఉకారానికి చెందింది స్వప్న స్థితి. ఇందులో ఉండేటటువంటిది రూపం కనుక మనం భావించదలుచుకుంటే పరమేశ్వరుని ప్రద్యుమ్న స్వరూపం అని ఒక రూపాన్ని ఇచ్చారు మనకి. ఈ లక్షణాలన్నీ ఉండేటటువంటి ఆ స్వప్న స్థితిలో యాక్చువల్లీ ఏం జరుగుతుంది దాని మీద మనకి మాండూక్యోపనిషత్తులో ఉండి వచనం ఇలా కనిపిస్తుంది. స్వప్న స్థాన అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోన వింశతి ముఖ ప్రవివిక్త భుక్ తైజస ద్వితీయ పాద. ఓంకారానికి ప్రణవానికి నాలుగు పాదాలుగా భావిస్తే అందులో ఈ స్వప్న అవస్థ ద్వితీయ పాదం, రెండో పాదం ఇది ద్వితీయ పాద. ఇందులో ఆ జ్ఞానం ఇక్కడ ఉండేటటువంటిది స్వప్న స్థాన, స్వప్నము స్థానముగా కలిగినటువంటిది. అది బయట ప్రపంచమే దీనికి దృష్టి ఉండదు, అంతఃప్రజ్ఞ లోపల జరిగేటటువంటి మొత్తం జ్ఞానం మీదనే పూర్తిగా కలిగినటువంటి వాడు అక్కడ ఉండేటటువంటి స్వప్నావస్థలో ఉండేటటువంటి జ్ఞానస్వరూపం. ఆయనకి అంగారు సప్తాంగ, ఏడు అంగాలు. జాగ్రత్త అవస్థలో ఏ ఏడు అంగాలు ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఏడు అంగాలు. ఏకోన వింశతి ముఖ, ఇక్కడ 19 ముఖాలు ఉంటాయట. 19 ముఖాలంటే ఇదొక జాగ్రత్త అవస్థలో కూడా 19 ముఖాలని చెప్పుకున్నాం. అక్కడ మనం చెప్పుకున్నప్పుడు పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచవాయువులు 3, 5, 15, అంతఃకరణం అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు 4, ఇవన్నీ కలిసి 19. ఈ 19 మార్గాల ద్వారా కూడా విషయం లోపలికి చేరుతుంటుంది, విషయ జ్ఞానం లోపలికి చేరుతూ ఉంటుంది. అంచేది ఈ ముఖాల కింద భావించుకోవచ్చు ఈ 19ని. అంచేది 19 ముఖాల ద్వారా అతను విషయ సేకరణ చేసుకుంటూ ఉంటాడు. అంతఃప్రజ్ఞ లోపల ఉండేటటువంటి జ్ఞానస్వరూపుడు అతను. ప్రవివిక్త భుక్ అంటే
బాహ్యమైనటువంటి ప్రపంచంలో ఈ శరీరాన్ని బయట ఉండేటటువంటిదంతా కూడా జాగ్రత్త అవస్థలు అనుభవిస్తూ ఉంటే దానికంటే భిన్నమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అతను లోపల అనుభవిస్తూ ఉంటాడు. అంటే బయట ప్రపంచంలో ఏ వస్తువులనైతే చూసాడో, ఏ ధ్వనినైతే విన్నాడో, ఏ రుచులనైతే చూసాడో, వాటి యొక్క సంస్కారాలన్నీ కూడా లోపల మిగిలిపోతాయి. ఈ సంస్కారాలతో ఇతను అనుభవం పొందుతూ ఉంటాడు. ప్రవివిక్త భుక్ అంటే బాహ్యమైన దానికంటే భిన్నమైనటువంటి దాన్ని ఇతను భుజిస్తూ ఉంటాడు, భోక్తగా ఉంటాడు ఇతను. ఇతని పేరు తేజస, తేజోరూపుడు, తేజస్కు సంబంధించినటువంటి వాడు. దీన్ని మనకి స్వప్నావస్థకు సంబంధించినటువంటి విషయంగా ఇచ్చారు. అంటే నాలెడ్జ్ లెవెల్ జాగ్రత్త అవస్థలో దాటి మనం స్వప్నావస్థతిలోకి వెళ్ళాం, సెకండ్ స్థాయిలోకి వెళ్ళాం. ఇక్కడ ఉండేటటువంటి లక్షణాలన్నీ కూడా ఇవి. కంప్యూటరు ఈ రెండో స్థాయికి జారలేదు. అది జారగలిగిన తర్వాత జాగ్రత్త అవస్థలో ఉండేటటువంటి జ్ఞానం వరకు కొంతవరకు అది పొందగలుగుతుంది. కానీ కంప్యూటర్ గురించి తెలిసినటువంటి నాలెడ్జే పూర్తి నాలెడ్జ్ కాదు. దాన్ని దాటినటువంటి నాలెడ్జ్ ఏమిటని తెలుసుకోవడానికి మన స్వప్నావస్థకు సంబంధించినటువంటి జ్ఞానం యొక్క అంశాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఈ స్వప్నావస్థే ఆఖరిది కూడా కాదు. దీన్ని దాటినటువంటి ఇంకొక స్థాయి ఉంది. జ్ఞానస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు అక్కడ ఎలా ఉంటాడు, దాని యొక్క స్థానం ఎక్కడ, అది ఇప్పుడు చూద్దాం. మూడో స్థాయికి చెందినటువంటిది జాగ్రత్త అవస్థను దాటాడు, స్వప్నావస్థను దాటాడు, సుషుప్తిలో ప్రవేశించాడు. అంటే మెరుగుగా ఉండి జీవితాన్ని గడిపినటువంటి ఒక జీవి అలసట పొందిన తర్వాత నిద్రావస్థకు ఉపక్రమించాడు. నిద్ర ప్రారంభమైన వెంటనే అతను గాఢ నిద్ర రాలేదు, కలత నిద్ర, అందులో స్వప్నాలు వస్తుంటాయి. అది కూడా దాటిన తర్వాత కొంతసేపటికి గాఢ నిద్రలోకి వెళుతున్నాడు. ఈ గాఢ నిద్రలో వెళ్ళిన ఆ స్థితిని సుషుప్తి స్థితి అంటారు. అక్కడ కూడా జ్ఞానం ఉందా లేదా, అక్కడ కూడా జ్ఞానం చాలా ఉంది. ఏ స్థాయిలో ఉంటుంది, దాని పేర్లు ఏమిటంటే, ఈ వివరాలన్నీ కూడా మన మాండూక్య ఉపనిషత్తులు అక్కడ కనిపిస్తాయి. పరమేశ్వరుడు సుషుప్తి స్థితిలో జ్ఞాన అవస్థలో ఉండేటప్పుడు అతనికి ఇవ్వబడినటువంటి పేరు ప్రాజ్ఞుడు. ప్రజ్ఞ అందులో వచ్చిన పదం ప్రాజ్ఞుడు, జ్ఞానానికి సంబంధించినటువంటిది. రూపాన్ని మనం భావించి ఉపాసన చేయాలనుకున్నప్పుడు సంకర్షణ స్వరూప రూపంతో అతను ఉపాసన చేస్తారు. ఈ స్థితిలో ఉండేటప్పుడు లోపల జరుగుతున్నది ఏమిటి, ఎత్ర సుప్త నకంచన కామం కామయితే నకంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం. ఆ గాఢ నిద్రలోకి వెళ్ళాక అతని ఏ రకమైనటువంటి కోరికలు కోరటం లేదుట. నకంచన కామం ఏ కామయితే ఏ రకమైన కోరికలు కోరట్లేదు. అంటే స్వప్నావస్థతిలో వెళ్ళేప్పటికీ కోరడం అంటే స్వప్నంలో ఉండేప్పుడు కొన్ని మంచి ఆకర్షణీయమైనటువంటి వస్తువులు చూస్తూ ఉండొచ్చు, స్పృహణీయమైనటువంటి కొన్ని శబ్దాలను వింటూ ఉండొచ్చు. ఈ రకంగా వచ్చిన అతనికి ఒక ఆనందాన్ని పొందుతూ ఉండొచ్చు, దుఃఖాన్ని పొందుతూ ఉండొచ్చు. ఇక్కడికి వచ్చేప్పటికి ఇంకా అంటే అక్కడ కొన్ని కోరికలు కూడా ఉంటుండొచ్చు. స్వప్నావస్థితిలో సుషుప్తి స్థితిలో ఇంకా కోరికలు ఏమీ లేవుట, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అంటే మొట్టమొదటి జాగ్రత్త అవస్థలో మనకి మొత్తం ఈ కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు మొత్తం అన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి, మనస్సు యాక్టివ్గా ఉంది. స్వప్న స్థితిలోకి వెళ్ళేప్పటికీ ఈ బాహ్యేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, ఇవన్నీ కూడా అవి రెస్ట్ తీసుకుంటున్నాయి, మనస్సు యాక్టివ్గా ఉంది. సుషుప్తి స్థితిలో వెళ్ళేప్పటికీ మనస్సు కూడా రెస్ట్ తీసుకుంటుంది. అంటే కర్మేంద్రియాలు రెస్ట్లోకి వెళ్ళిపోయి, జ్ఞానేంద్రియాలు రెస్ట్లోకి వెళ్ళిపోయి, మనస్సు కూడా రెస్ట్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు నకంచన స్వప్నం పశ్యతి, ఏ రకమైనటువంటి కలను అతను చూడటం లేదు ఆ జీవి. ఆ స్థితిని ఏమంటారంటే తత్ సుషుప్తం, దాన్ని సుషుప్త స్థితి అంటారు. అక్కడ రెండేసి రకాలు ఉంటాయా, మూడేసి రకాల వస్తువులైనా కనిపిస్తుంటాయా. స్వప్నంలో అయితే మనకి చాలామంది మనుషులు కనిపిస్తుంటారు, అనేకమైనటువంటి వ్యక్తులు కనిపిస్తూ ఉండొచ్చు, జంతువులు కనిపిస్తూ ఉండొచ్చు, ఆలోచనలు వస్తుంటాయి. అవన్నీ వాళ్ళు మనలో ప్రవేశించలేదు. మన మనస్సే అన్ని రకాల రూపాలు ధరించి ఆయా రూపాల్లో మళ్ళీ మన మనస్సులోనే అది మనకి స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు చూపిస్తున్నది, అది స్వప్నంగా భావిస్తాం. ఇక్కడ సుషుప్త స్థాన ఏకీభూత, ఇక్కడ ఒక్కటే ఉంది, ఇంక రెండోది లేదు. అంటే రెండోది కనుక ఉంటే చూడడం జరుగుతుంది, ఇక్కడ చూడడానికి అక్కడ ఏం లేదు. ఇంకా ఏకీభూత ప్రజ్ఞాన ఘన, ఆ జ్ఞానం అంతా కూడా ఒక ఘనీభవించినటువంటి ఒక పెద్ద మాస్టర్ తయారైంది, సాలిడ్ కింద ఉంది, దాని ప్రజ్ఞాన ఘన అంటారు. పరమేశ్వరుని యొక్క స్వరూపం సుషుప్తి స్థితిలో అలా ఉంటుంది. ఏవ ఆనందమయ,
ఆనందమయ స్వరూపుడు అతను. అతను ఆనందమయుడై ఉండి ఆనంద భుక్ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. చేతోముఖ ప్రాజ్ఞ తృతీయ పాద, ఇతనికి చిత్తం మాత్రమే మనకి ముఖంగా ఉండేటటువంటిది. దాని ద్వారానే మళ్ళీ మనకు బయటకు వచ్చిన తర్వాత నాకు చాలా బ్రహ్మాండమైన నిద్ర పట్టింది, హ్యాపీగా నిద్రయ్యాను, ఏ డిస్టర్బెన్సు లేదంటుంటాం. ఏ డిస్టర్బెన్సు లేని నిద్రను పొందాను అనేటటువంటి విషయం ఎలా తెలిసింది? ఆ చూసినోడు ఎవరు? ఆ స్థితిలో వెళ్ళిపోయి మొత్తాన్ని కూడా అన్నీ పడుకుని ఉంటే ఇంకా దాన్ని చూసినోడు ఎవరు? ఆ అనుభూతిని బయటకు వచ్చి చెప్పేది ఎవరు? ఆ చెబుతున్నటువంటి వారి చివరికి చిత్తము ద్వారా బయటికి మొత్తం ఈ విషయం బయటకు వస్తుంది. అక్కడ ఏం జరిగిందో తిరిగి మనకి చేతో ముఖం మనకి బయటకు వస్తున్నది. ఈ రకంగా జరిగేటటువంటిది సుషుప్తి స్థానంలో ఉండేటటువంటి, సుషుప్తి అవస్థలో ఉండేటటువంటి జ్ఞానం యొక్క స్వరూపం లక్షణాలుగా ఇచ్చారు. ఈ స్థాయి కూడా మన ఈ కంప్యూటర్స్ కానీ ఇది ఏమీ జరగలేవు. మనకి కంప్యూటర్స్లో ఈ మధ్య లై డిటెక్టర్స్ అని వస్తున్నాయి. మనకి అబద్ధాలు చెప్తే వాటిని గుర్తించడానికి వీలవుతుందని. అది ఎప్పుడంటే అంటే లౌకికమైన జాగ్రత్త అవస్థ నుంచి అతన్ని ప్రత్యేకించి కావాలని రెండో స్థితిలోకి పంపించారు, స్వప్నావస్థలోకి పంపించారు. స్వప్నావస్థ నుంచి కొంతవరకు సుషుప్తావస్థలోకి పెడుతున్నాడు. స్వప్నావస్థలో ఉన్నప్పుడు మైండ్ ఇంకా యాక్టివ్గా ఉంది కనుక అతను అప్పుడు చెప్పేటటువంటి విషయాలను కూడా కరెక్ట్గా వస్తాయని. బయట కావాలని జాగ్రత్త అవస్థలోని కావాలని బలవంతంగా నిజాన్ని తాను కప్పిపుచ్చి అబద్ధాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇక్కడ రెండో స్థితిలో స్వప్న స్థితిలో వచ్చేవాడికి ఆ రకమైనటువంటి ప్రయత్నం జరగదు. దాన్ని లై డిటెక్టర్స్ ఆ స్థాయిలో మనకి పనిచేస్తూ ఉంటాయి. కానీ సుషుప్తిలోకి వచ్చేప్పటికీ లోపల ఏముందో అది కూడా ఏం బయటకు వచ్చే అవకాశమే లేదు. ఇంకేదంటే జ్ఞానం అంతా కూడా ఘనీభవించిపోయింది అక్కడ. ప్రజ్ఞాన ఘన లై డిటెక్టర్స్ సుషుప్తి స్థాయిలోకి వెళ్ళవు. అయితే ఈ స్వప్న స్థితిలో వచ్చేటటువంటి విషయాన్ని, ఈ లై డిటెక్టర్స్ని, అవి ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఆథెంటిక్గా తీసుకోవచ్చా తీసుకోకూడదా, దీని మీద ఈ మధ్యన సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. లై డిటెక్టర్స్ ద్వారా వచ్చేటటువంటి విషయాన్ని అది ఆథెంటిక్గా ప్రమాణభూతంగా దాన్ని తీసుకోవడం వీల్లేదని. ఇంచేతంటే శిక్ష పడేటటువంటిది జాగ్రత్త అవస్థలో ఉండేటటువంటి జీవుడికి, స్వప్న స్థితిలో ఉండేటటువంటి వాడికి, కోమాలో ఉండేటటువంటి వాడికి శిక్ష కాదు ఇది. ఆ స్థాయిలో వాడు మాట్లాడేటువంటి మాటలకి ఎంతవరకు వాటికి ప్రామాణికతని మనం ఆపాదించవచ్చు? దీని మీద సుప్రీంకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం అంటే లై డిటెక్టర్స్ యొక్క ప్రయోజనం కొంతవరకు మాత్రమే, కొంత విషయాన్ని చెప్పాడు, ఆ విషయాన్ని గ్రహించండి, వాడిని మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చి వాడిని క్వశ్చన్ చేసి ఇంటరాగేట్ చేసి ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలట. అల్టిమేట్లీ జాగ్రత్త అవస్థలో చెప్పేటటువంటి విషయాల మీదనే శిక్ష మొత్తాన్ని కూడా ఉంటుంటాయి. అంటే వీటి వాటి యొక్క ఇది జ్ఞానం ఉందా లేదా? జాగ్రత్త అవస్థలో జ్ఞానం ఉంది, స్వప్నావస్థలో జ్ఞానం ఉంది, సుషుప్త అవస్థలో కూడా జ్ఞానం ఉంది. అది ప్రజ్ఞానం, అది ఘనీభవించిపోయింది అక్కడ. ఆ ఘనీభవించిన స్థాయిలో ఉండేటప్పుడు ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేదు కనుక అక్కడ ఆనందమయుడు అన్నాడు. ఇది మనకి సుషుప్తిలో జరిగేటటువంటి లక్షణం. ఈ సుషుప్తి అవస్థలో జ్ఞానస్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ప్రాజ్ఞుడని పిలువబడుతుంటే అతనికి ఉండేటటువంటి మిగతా లక్షణాలు ఏమిటి? అవి కూడా మనకి మాండూక్య ఉపనిషత్తులు అక్కడ చాలా వివరంగా ఇవ్వడం జరిగింది. ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏష అంతర్యామి, ఏష యోనిహి సర్వస్య ప్రభవాప్యయోహి భూతానాం. ఆ సుషుప్తి స్థానంలో ఉండేటటువంటి ఆ జ్ఞానస్వరూపుడు అతనే సర్వేశ్వరుడు. అంటే మొత్తం అన్ని విశ్వాలకి కూడా, ఒక విశ్వమే కాదు అన్ని విశ్వాలకి కూడా అధిపతి అయినటువంటి వాడు, సర్వానికి కూడా ఈశత్వము చేసేటటువంటి వాడు, అంటే నాయకత్వం తీసుకుని ప్రభువుగా ఉండేటటువంటి వాడు పరమేశ్వరుడు. ఈ స్థాయిలో వాడు అక్కడ వెళ్ళిన తర్వాత అతను ఏష సర్వజ్ఞ, అతనికి ఈ విశ్వాల్లో ఉండేటటువంటి తెలియనిదంటూ ఏది ఉండదు, సర్వము తెలిసినటువంటి వాడు అతను. ఏష అంతర్యామి, ఆ పరమేశ్వరుడు ప్రతి జీవిలోనూ లోపల ఉండి నడిపిస్తూ ఉంటాడు అతను అంతర్యామి రూపంలో. ఏష యోనిహి సర్వస్య, విశ్వంలో ఉన్న ప్రతి దానికి కూడా అతను ఆధారం, అతను కారణం వాటి యొక్క ఉత్పత్తికి. అంతేకాదుట ప్రభవాప్యయోహి భూతానాం, సర్వ జీవరాశి యొక్క ఉత్పత్తికి లయానికి కూడా అతనే కారణం. ఇంత వివరంగా మనకి సర్వేశ్వరుడైనటువంటి పరమేశ్వరుని యొక్క లక్షణాలన్నీ కూడా మనం చూసేటటువంటిది, అనుభవించేటటువంటిది సుషుప్తి స్థానంలో ఉండేటటువంటి జ్ఞానస్వరూపుణిట.
ఇక్కడి నుంచి అంటే ఇక్కడ ఈ స్థాయిలో సృష్టి స్థితి లయాలని చేసేటటువంటి పరమేశ్వరుని యొక్క శక్తి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ తురియ స్థితిలో వెళ్ళేటికి దీనితో కూడా ఏమి సంబంధం లేనటువంటి ఈ త్రిదశాలకి కూడా అతీతమైనటువంటి స్థితి తురియం. జాగ్రత్త అవస్థ కానీ స్వప్నావస్థ కానీ సుషుప్త అవస్థ కానీ వీటిలో ఉండేటటువంటి దేనితోటి ప్రమేయం లేకుండా ఉండేటటువంటి అక్కడ ఉండే జ్ఞానాన్ని దాన్ని ఏమంటారు అది చూద్దాం. ఇప్పుడు జ్ఞానముత్తమం అనేటటువంటి పదానికి సరి అయినటువంటి స్థానం మనకు లభించేది ఈ నాలుగు అవస్థల్లోనూ కూడా తురియావస్థలో ఉండేటటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి పరమేశ్వరుని యొక్క లక్షణం అక్కడ. ఆ తురియావస్థలో ఉండేటటువంటి జ్ఞానాన్ని ఆత్మ అంటుంటారు, దాన్నే పరమాత్మ అంటారు. అక్కడ రూపాన్ని కనుక ఉపాసన చేయాలనుకునేటటువంటి వాడు వాసుదేవ రూపంలో ఉండేటటువంటి పరమాత్మని ఉపాసన చేస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణుడు సత్వరజస్తమోది గుణాలన్నింటి కూడా అతీతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంగా ఉండే లక్షణం ఎలా ఉంటుందంటే ఇక్కడ చెప్తున్నాడు, నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయతఃప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నాప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచించ్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ. నిజంగా ఈ వాక్యాన్ని ఇచ్చినటువంటి మాండవ్య ఉపనిషత్తుకి సృష్టి అంతా కూడా ఎన్ని యుగ యుగాలైనా సరే రుణాన్ని తీర్చుకోలేదు, పరమేశ్వరుని యొక్క వర్ణాన్ని మనకి ఎదురుకుండా సాక్షాత్కరింపజేసింది. అసలు ఆ పరమేశ్వరుట నాంతఃప్రజ్ఞం, అంతఃప్రజ్ఞ అనేటటువంటి లక్షణం అంటే లోపల మాత్రమే జ్ఞానానికి పరిమితమైనటువంటి మనకి స్వప్నావస్థలో చెప్పుకున్నాం. ఈ చతుర్థ స్థితిలోకి వెళ్ళినటువంటి చతుర్థ అవస్థలో తురియావస్థలో ఉండేటువంటి జ్ఞానస్వరూపుడు అతను ఈ అంతఃప్రజ్ఞ మాత్రమే పరిమితమైనటువంటి వాడు కాదు. నా బహిష్ప్రజ్ఞం పోనీ జాగ్రత్త అవస్థలో చెప్పుకునేటటువంటి బహిష్ప్రజ్ఞ బయట విషయాలు మాత్రమే అతనికి జ్ఞానం ఉంటుందా, నువ్వు దానికి మాత్రమే పరిమితమైనటువంటి వాడు కాదు. నా బహిష్ప్రజ్ఞం పోనీ బహిష్ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ రెండింటికి అతనికి ఉండేటటువంటి లక్షణం ఉందామా? నోభయత ప్రజ్ఞం జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి ఆ లోపల ఉండేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానికి కూడా పరిమితమైనటువంటి వాడు కాదు అతను. పోనీ మూడోది ఉంది కదా సుషుప్తి అవస్థ, ఆ సుషుప్తి అవస్థలో ఉండేటటువంటి ప్రజ్ఞానఘన స్వరూపుడు అనుకున్నాం కదా, అదే ఉంటుందా? నా ప్రజ్ఞానఘనం అక్కడ ఘనీభవించినటువంటి జ్ఞానస్వరూపుడు కూడా కాదు, జాగ్రత్త అవస్థ కాదు, స్వప్నావస్థ కాదు, సుషుప్తి అవస్థ కాదు. పోనీ అసలు అసలు అక్కడ జ్ఞానం ఉందా అసలు లేదా? నా ప్రజ్ఞం అంటే అక్కడ జ్ఞానం కనిపించదు, నా ప్రజ్ఞం అలాగే జ్ఞానం లేదని అనుకోవద్దు. అదృష్టం అది ఎవరు కూడా చూసి అక్కడ ఉంది అని చెప్పేటటువంటిది కాదు, దృష్టం అంటే చూడబడేటటువంటిది, అదృష్టం అంటే చూడబడనటువంటిది. అవ్యవహార్యం పోనీ అక్కడ వాటిని వర్ణిస్తాను నేను, భాషా పదాలన్నీ కూడా తీసుకుని నేను వర్ణిస్తానంటే ఈ పదాలు దేనికి కూడా అది లొంగేటటువంటి లక్షణాలు ఉన్నది కాదు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస, పరమేశ్వరుని వర్ణించడానికి వాక్కులన్నింటినీ ప్రయోగిస్తున్నట్టే ఈ శబ్దాన్ని వాడితే పరమేశ్వరుని యొక్క లక్షణాన్ని వర్ణించడం అవుతుందని సరిపోలేదు, ఆ పదం తిరిగి వచ్చేసింది, ఇంకో పదాన్ని వేశారు. ఏ పదం వేసినా కానీ ఆ పరమేశ్వరుని యొక్క వర్ణన పూర్తి కావట్లేదు. ఆ మాట చెప్పడానికి ఇక్కడ చెప్పేటటువంటి అవ్యవహార్యం, వ్యవహరించడం అంటే మన భాషా పదాలను ఉపయోగించడం, వీటికి దేనితోటి కూడా మనం అతని వ్యక్తం చేయలేనటువంటి లక్షణం ఉండేటటువంటి వాడు. అగ్రాహ్యం పోనీ మనస్సుతో చేయొచ్చా? అక్కడ అంచేది ఆ వాక్యం మనకు తెలిసింది, మనసా సహ యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, పోనీ మనస్సు వెళ్ళి గ్రహిస్తున్నామో మనస్సు కూడా లొంగేటటువంటిది కాదు. అలక్షణం పోనీ దానికి ఏమైనా ఇది మనస్సు వెళ్ళలేకపోతే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయా? ఏ లక్షణము లేదు, అంచేతనే దాన్ని నిర్గుణం అన్నారు. అచింత్యం పోనీ ఊహించచ్చా? ఊహ కూడా లొంగదది. అవ్యపదేశ్యం చెప్పడానికి వీల్లేనటువంటిది, అయితే ఉందా లేదా అసలు? ఏకాత్మ ప్రత్యయసారం ఒకే ఒకటి, ఆ విశ్వాసం ఏదైతే ఉందో దేనిని ఆధారంగానే మొత్తం ఈ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్త అవస్థ కూడా నిలబడి ఉంటున్నాయో ఆ ఆత్మస్వరూపంలో మాత్రమే ఉండేటటువంటి వాడు అతను.
ప్రపంచోపశమం. ప్రపంచం అంటే మామూలుగా మనం వరల్డ్ అని చెప్పుకుంటూ ఉంటాం. ప్రపంచం అంటే విస్తృతి అని అర్థం. వ్యాప్తి అంటే అన్ని విషయాల వల్ల వ్యాప్తి చెందడాన్ని ప్రపంచం అంటారు. ఆ వ్యాప్తిని అక్కడ ఉపశమించిపోయింది అంటే ఏ రకమైనటువంటి లక్షణాల్లోకి మనస్సుని దేంట్లోకి వెళ్ళనివ్వట్లేదు అంటే అక్కడ ఏ రకమైనటువంటి చలనము లేదు, డిస్టర్బెన్స్ లేదు, పెర్టర్బేషన్ లేదు, పూర్తిగా మోక్షస్థితి అని చెప్పుకుంటూ ఉంటామే ఆ లక్షణం అక్కడ తీసుకొచ్చారు. అన్నిటికంటే అక్కడ విముక్తమైనటువంటి స్థితి అది. అక్కడ ఎలా ఉంటుంది? శాంతం, శాంతస్వరూపమైనటువంటిది. శివం పరమ మంగళకరమైనటువంటిది, అతి పవిత్రమైనటువంటిది. అద్వైతం, అద్వైతం అంటే తన లాంటిది ఇంకొక వస్తువు ఏదైనా ఉందా. సజాతీయమైనటువంటిది, ఇంక రెండోది ఏదీ లే, ఇక్కడ ఉన్నది ఒకటే ఒక్కటి. దాన్ని చతుర్థం మన్యంతే, ఉందా లేదా అసలు ఉంది. చతుర్థం మన్యంతే అది ఈ నాలుగో స్థితిగా భావిస్తూ ఉంటారు. దాన్ని ఏమందాం? స ఆత్మ, అది పరమాత్మ. స విజ్ఞేయ, అది పొందవలసినటువంటి జ్ఞానం, అది తెలుసుకోవలసినటువంటిది. అతను తెలుసుకోవలసినటువంటి వాడు, తెలియబడవలసినటువంటి వాడు అతను, పరమేశ్వరుడు అతను, శ్రీమన్నారాయణుడు అతను. ఈ విషయాన్ని చెప్పేటటువంటి మనకి మహావచనం ఇది మాండూక్యోపనిషత్తులో కనిపిస్తుంది. ఇది సుప్రీం నాలెడ్జ్ అన్నమాట. మన మాటలు మనకి ఇంగ్లీష్ మాటలు చెప్పుకోవాల్సి వస్తే దాన్ని వర్ణించేటటువంటిది మనకి తురియావస్థలో కనిపిస్తుంది. ఈ రకంగా అనంతమైనటువంటి జ్ఞానంలో ఒక చిన్న లేశం కూడా కానటువంటిది ఈ కంప్యూటర్ విజ్ఞానం. అదే ఈవేళ మన మానవ మేధస్సు దాటిపోయి వెళ్ళిపోయింది. దానికి ఇందులో అనంతమైన సాగరం నుంచి చిన్న నీటి బిందువుని తీసుకుని అక్కడి నుంచి మనం దాని మీద పరిశీలన చేసినట్టు ఉంటుంది. మన కంప్యూటర్ విజ్ఞానం గురించి ఆలోచిస్తే, విష్ణు సహస్రనామం చూసిన తర్వాత సరైన స్వభావంతో, సరైన లక్షణంతో దానికి మనం ఆ యాంగిల్లో మనం చూడడం ప్రారంభిస్తే, ఇప్పుడు దీనికి తర్వాత ఉండేటటువంటి స్థాయి ఏమిటి? ఇప్పుడు ఇంత చిన్న బిందు రూపంలో ఉండే ఈ కంప్యూటర్ విజ్ఞానాన్ని ఇందులోంచి తీసుకుందాం. సముద్రం నీళ్ళని మనకు తాగక్కర్లేదు, గంగానదిలో ఉండే మొత్తం అన్ని నీళ్ళు మనం తాగక్కర్లేదు. గంగా జలల కణికాపీత ఒక చిన్న కణాన్ని తీసుకుని తాగితే చాలా సార్, మన జన్మ ధన్యం అవుతుంది. ఇంత అనంతమైనటువంటి జ్ఞానంలో చిన్న బిందువు లాంటి రూపంలో ఉండే కంప్యూటర్ విజ్ఞానాన్ని కొంతవరకు తీసుకుంటే దానికి ఇంకా ఏ ఏ స్థాయిల్లో ఇంకా మనకి శాస్త్రాలు వేదాలు ఎక్కడెక్కడ దానికి సహకారం ఇస్తున్నాయి, ఎంతంత రూపాలు ఇందులో మనం పొందగలుగుతాం, ఈ విషయాలని ఇప్పుడు చూద్దాం. ఈ పరమాత్మ జ్ఞానం అది విజ్ఞేయమైనటువంటిది. పరమాత్మ తెలుసుకోవలసినటువంటి వాడు అంటే మనం పొందవలసినటువంటి వాడు ఆ పరమాత్మ. ఆయన బయట ఉన్నాడా, మన లోపల ఉన్నాడా, విడిగా ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు అసలు? మొత్తం అన్నీ కలిపి ఈ జాగ్రత్త అవస్థని, స్వప్నావస్థని, సుషుప్తి అవస్థని, ఈ తురియావస్థని మొత్తం అన్నింటినీ కలుపుతూ శంకరులు మొత్తం ఈ వేదాంతం అంతా కలిపి ఒక్క శ్లోకం చెప్పారు ఆయన. ఈ జ్ఞానమొత్తం అనే పదమే అది జ్యోతిస్వరూపంగా భాషిస్తున్నప్పుడు అది ఎలా ఉంటుంది అని. కిం జ్యోతిస్తవ భానుమాన్ అహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవి దీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహిమే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధీర్ ధియో దర్శిని కిం తత్రాహ మతో భవాం పరమకం జ్యోతిస్తదస్మి ప్రభు. గురు శిష్య సంవాద రూపంలో ఒక శ్లోకాన్ని రచించారు. బృహదారణ్యకోపనిషత్తులో జ్యోతిర్బ్రాహ్మణంలో ఉండేటటువంటి విషయాన్ని వారు ఇక్కడ తీసుకొచ్చారు. గురువుగారు శిష్యుడిని అడుగుతున్నట్ట, నీకు కనిపిస్తుండేటటువంటి జ్యోతి ఏమిటి? కిన్ జ్యోతిస్తవ అహని పగటిపూట నీకు కనిపించే పెద్ద వెలుగు ఏమిటి? భానుమాన్ అంటే సూర్యుడు. మరి పగలన్నప్పుడు ఇంకా రాత్రి, రాత్రవు రాత్రిపూట ఏమిటి నీకు కనిపించేది? ప్రదీపాదికం అంటే దీపాలు, కొంచెం పెద్ద పెద్ద దీపాలు. మరి ఇంకా స్యాదేవం అలా సరే అలా కని, స్యాదేవం అంటే సరే అలాగే కని. రవి దీప దర్శన విధవు, నీకు సూర్యుడు కనిపిస్తున్నాడు కదా, దీపం కనిపిస్తుంది కదా, అది కనిపిస్తున్నట్టుగా నీకు చేస్తున్నాడు ఎవరు? కిం జ్యోతి, ఆ రెండింటిని దీపాన్ని సూర్యుడిని కూడా నీకు చూపిస్తున్నది ఎవరు? అది లేదో నాకు చెప్పు. ఆఖ్యాహిమే నాకు చెప్పు నువ్వు అంటే చక్షుహు, నా కన్ను తెలుసుకుంటే అది నాకు కనిపిస్తాను.
అంటే కళ్ళు మూసేస్తే సూర్యుడు కనిపిస్తాడు, దీపం కనిపిస్తుంది. అది వెంటనే ఆయన అడుగుతున్నారు. సో కన్ను ఉంటే నీ అంటే వెలుగు ఉండడానికి కారణం సూర్యుడు అన్నావు, పగలైతే రాత్రిపూట అయితే దీపాలు అంటున్నావు, కళ్ళు మూసుకుంటే అప్పుడు నీకు జ్యోతి లేదా? ఆలోచించాడు. తస్య నిమీలనాది సమయే కింజ్యోతి, ఆ సమయంలో నీకు కళ్ళు మూసుకున్నప్పుడు నీకు లోపల ఏమి వెలుగు కనిపించట్లేదా? ధీహి కనిపిస్తోంది, నా బుద్ధి అయినా కనిపిస్తోంది అక్కడ, దానివల్ల తెలుసుకోగలుగుతున్నాను. మరి ఆ బుద్ధి ఉందని నీకు దాన్ని ఎవరు చూపిస్తున్నారు? ధియో దర్శనే, ఆ బుద్ధిని నీకు దర్శనింపజేస్తున్నది ఎవరు అంటే కింతత్ర అహం, ఆ లోపల బుద్ధిని కూడా చూపించేటటువంటిది అహం ఆత్మ. అతో భవాన్, అది ఎటువంటిది? భవాన్ పరమకం జ్యోతి, అదే అత్యద్భుతమైనటువంటి పరమమైనటువంటి అత్యున్నతమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి జ్యోతిష్. అయితే ఆ జ్యోతిష్ వేరు, నువ్వు వేరునా? తద్ అస్మి, అది నేనే అయి ఉన్నాను. అంటే లోపల ఇందాక చెప్పుకునేటువంటి మాండూక్య ఉపనిషత్తులో చివరికి చెప్పినటువంటి తురీయ స్థితిలో ఉండేటటువంటి ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో, జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మ ఎక్కడైతే ఉన్నాడో, ఆ జ్యోతి నేనే అని చెప్పేటటువంటి మొత్తం విషయాన్ని జాగ్రత్త అవస్థల నుంచి ప్రారంభించి, అంటే మనకి సూర్యుడు దీపాలు అని కూడా జాగ్రత్త అవస్థలు మనం చూసేటటువంటి వెలుగులు, అదే స్వప్నావస్థలోకి మనం వెళ్ళేప్పటికీ అక్కడ బుద్ధి మనస్సు చిత్తాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అది దాటి వెళ్ళేప్పటికీ మనకి అహంకారం కనిపిస్తోంది, అది దాటి వెళ్ళిన తర్వాత చివరికి వెళ్ళేప్పటికీ ఆత్మదర్శనం అవుతుంది. ఇలాగా మొత్తం మనకి వేదాంతం అంతని కూడా చెప్పించేటటువంటి గురువు శిష్యుడికి ఉపదేశిస్తూ, అంటే ప్రశ్న సమాధానాల రూపంలో జ్ఞానాన్ని ఉపదేశించారు మనకి శంకర భగవత్పాదులు. ఇవన్నీ కూడా అల్టిమేట్లీ జ్ఞానం యొక్క భిన్న దృక్పథాలు, భిన్న కోణాల్లో మనకి జ్ఞానాన్ని దర్శింపజేస్తున్నారు ఆయన. దీనికి సంబంధించినటువంటి మిగతా విషయాలని తర్వాత చూద్దాం మనం.